మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అడవిలో ఇబ్బంది పడ్డ ఒక కొండంగా ఏకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనావాసాల మధ్య తిరుగుతూ అందరితో కలిసిమెలిసి ఉంటుంది. నేడు ఉదయం మహబూబాబాద్ లోని ఓ టిఫిన్ సెంటర్ కు చేరుకున్న కొండంగా చైర్ పక్కన మౌనంగా నిల్చుంది. ఎవరిని ఏమీ అనకపోవడంతో టిఫిన్ సెంటర్ యజమాని కొద్దిసేపటి తర్వాత దానికి పూరి బోండా ప్లేట్లో పెట్టి ఇవ్వడంతో దాన్ని తిని అక్కడే ఉంటూ హోటల్లో అలానే అటూ ఇటూ తిరుగుతున్నది. దీన్ని చూసిన ప్రజలు, రాబోయే కాలంలో అడవులు అంతరిస్తే ఆహారం దొరక్క అడవుల్లో ఉన్న జంతువులు జనావాసాల మధ్యకు వస్తాయని, జంతువులకు కూడా భవిష్యత్తులో టిఫిన్ సెంటర్లు, బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాట్లు తప్పదు కావచ్చని చమత్కార మాటలు మాట్లాడుకుంటున్నారు.